గదరన గురించి మాట్లాడా, ఎందుకంటే ఇంత సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత నేను ప్రత్యేకంగా చెప్పేది ఉండదు. ఎందుకంటే ఆయన మార్గంలో ఆయన అడుగుజాడల్లో వచ్చిన వాళ్ళమని అనుకునే ఖాయం చేసుకుంటూ అట్లాంటి పరిస్థితి ఉంటుంది. భీనరసింగరావు గారితో గద్దరన్న వస్తే మేము ఎక్కువ మాట్లాడి గద్దరన్న గురించి చెప్పడం అయితే, ఈ గద్దరన్న పరంపర అనేది పాలకురుకు సోమనాథి పద్య సాహిత్యం నుంచి మొదలుకొని కైవార నారాయణ తాత మొదలుకొని వేపురణ దాస్ మొదలుకొని యక్షగాన సాహిత్యం చే 400,000 కాపీలు అల్లిరాని ప్రతులు అమ్ముడవైన తెలంగాణ నేలలోని తెలివిరాల భాగయ్య పూర్వస్ఫూ ఒక పరంపరలో గద్దరన్న వచ్చినాడు. దాన్ని ప్రజానాట్యం అండి ఆటల వరుసు భీనరసింగరావు గారు తెచ్చిన ఆ పద్ధతి నుంచి తర్వాత స్వతసిద్ధంగా తనలో ఉన్న సృజనానికి భావన కళాకారుడు ఇవన్నీ ఒక మాట మా కాదరు గారు యుద్ధనౌకరు కానీ ఆ పరంపరలో ఆయన ఏంటంటే ఆయన బేసికల్ కవి. ఆయన తల్లి కడుపు మీద పిల్ల గట్టివటకు సౌండ్ తక్కువైనది తల్లి కడుపు మీద పిల్ల వాకినట్టు సింతలేమీ లేక సింధులేసుకుంట అల్లి పిల్లిగా పెరిగి నల సందతి గజ్జలకి అల్లి పిల్లిగా పెరిగి నల సందతిగో అల సందతిగా అల్లి పిల్లిగా పెరిగి నల సందతిగో అల సందతిగా కుసుమ పూలు నూరి పసుపు రాసుకొని కుసుమ పూలు నూరి పసుపు రాసుకొని పచ్చి ముత్తై అట్లా ఒక్కొక్క పోలిక ప్రకృతి కాళిదాసును కృష్ణదేవరాయలను చదువుకొని రాలే. మౌఖిక సాహిత్యంలోని ప్రజా వర్ణల నేపథ్యాన్ని కూడా గద్దర్ పాటలు వస్తుంది. అది బహుశా భీనరసింగరావు గారికి బాగా తెలుసు, మేము మాట్లాడదనికంటే. అయితే ఆయనను చూసి నేను ప్రభావితమైన, ఎందుకంటే నేను పద్యం ఆయన పద్యం రాసుకోవాలనుకుంటుంది, పద్యాలే రాస్తా, పద్యాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు. అయితే రాష్ట్రాన్ని ఒక్కసారి గద్దరన్న పాట దేవైన పిల్లని తర్వాత ఇప్పుడు తెల్ల ఉక్తలు కానీ ఎక్కువ ఒకటే ఆ విరసన సభలో రావిశాస్త్రి గారు రమణారెడ్డి గారు మహానుభావులు అందరూ పాట పాడవని ఇప్పుడు గద్దరన్న బయటకు వచ్చింటే వణుకుతూ నేను పాడలేను ఆయన ముందని మంచి రాష్ట్రపతి అని ఉండే ఏఎఫ్టీయు నాయకుడు ఎహదానికి కావాల్సిందంతా చేస్తాం సిద్ధం చేసి పెట్టి మాయితో బుట్టి నోన్ని మల్లె పువ్వులే చేసి మాయితో ముట్టు బట్టాల నుతికి మురికంతా ఎల్లాగడికి ముట్టు బట్టాల నుతికి జగదూర్చి దిగా దూర్చి దిష్టి పూసాలు మంత్రసానులయ్యి మన తల్లులు సాకిరి చేస్తే పెరిగి పెద్దగై ప్రతిభ గల్ల మునగాళ్ళు అయినరని ఇంతలో తెత్తి సన్నటి మనిషిని అప్పుడు నేను ఇట్లా లేను ఇట్లా ఆడుతున్న ఆకాశంలో మామూలు కిక్కు లేదు నాది ఇందుకు వచ్చి ఎవర్రా వీడు ఏ ఊరు అని తనడు ఆయన చూస్తే భయం అసలు గద్దరంటే అప్పుడు బాలెడ మనకు పాల్ రాప్సన్ బాబ్ డిలాన్ బాబ్ బెల్లి జోయలు బాయ్ బాబ్ మాలిన్ వీడు ఎవడు తెలియదు తర్వాత ఇట్లా చదువుకుని ఆ నర్సింగ్ ఇట్లా సిద్ధార్థ సార్ ఇట్లా చదువుకుని మనకు ఎవడు తెలియదు కానీ ఆయన చూస్తే ఆయననే మాకు పాల్ రాప్సన్ ఆయన కంటే ముందున్న నాజరు పాటలోని దుఃఖాన్ని మేము ప్రజానాట్యంలో విన్నాం. అది ఆ నాజరు వారసత్వాన్ని కోస్తాంధ్ర ప్రాంతపు రేపల్లె ప్రాంత కల్చర్కు తెలంగాణ ప్రాంతానికి ఉన్న ఈ రెండింటి మధ్యలో తెలుగు నేల సృష్టించిన ప్రజానాట్య మండలి అరుణోదయ జననాట్య మండలి కానూరు తాత రామారావు గారు గద్దరన్న ఈ పరంపరకు సంబంధించిన వచ్చిన కవులకందరికీ ఆనాటి విప్లవ ప్రజా ఉద్యమాల యొక్క మహత్తరమైన పోరాట స్ఫూర్తి ఉండటం వల్ల కవులను ఇట్లా లివెట్టినారు గుర్తుపెట్టుకోండి. ఊరికే మేము పాటలు రాస్తేనే కాలే ఎన్ని పాటలు మాకంటే మా అందరిలో చెప్తా ఇప్పుడు మా ఇద్దరం సరిగ్గా గద్దరన్న సభ నడిచిన ఈరోజు ఇద్దరం కలిసి వచ్చి నివాళులర్పించినాం జయగీతి కయ్యి మోగేరా తెలంగాణని అలాంటి అందస్త్రీ కూడా చదువుకోండి రాశారు. కానీ ఎక్కడ ఈ ప్రాసంగికత ఉంది వంగపండు గారికి గద్దర్ గారికి నాజర్ గారికి కర్ణాటి లక్ష్మణసారికి సలాది భాస్కర్ రావు గారికి పరంపర పుస్తాల హనుమంత్ గారికి పరంపర 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 నిరంతరాయంగా సాగిపోయే ఒక వారసత్వం అది అనేక రూపాల్లో మౌఖిక వారసత్వం నుంచిన ప్రజా ఉద్యమం యొక్క మార్క్సిజం యొక్క శక్తి లేకపోతే గద్దర్ని లోకం మీద మామూలు గొప్ప అశోక సత్తయ్య గారి మహాకళాకారుడు మిద్దెరాములు మహాకళాకారుడు మంచి పాటలు అద్భుతంగా సీతారామ శాస్త్రి రాస్తారు సినిమా కుసరాజు గారు గద్దరుకున్న గొప్పతనం ఏంటంటే మార్క్సిజాన్ని తన ప్రాపంచిక దృక్పథంగా స్వీకరించిన మూలాన
తన దుఃఖాన్ని కాదు ఇతరుల మొత్తం పీడిత ప్రజల యొక్క, అంటే మేము అప్పుడప్పుడు ఆవేశంతో మాటలు దొరుకుతాయి, మాకేందంటే అట్టడుగున్న ప్రజల నుంచే విముక్తి అని తెలుసు కనుక నాలాంటి అడుగున. ఇవాళ నేను నిష్పక్షపాతం కూడా ఏదైనా ఉద్యమాలకు, అంటే మా వచ్చిన సమూహం నుంచి కూడా బయటపడి వదిలే, అది గద్దరన్న స్ఫూర్తి అట్లా. దానికి కారణం అంటే మార్క్సిజం ఇచ్చిన ప్రాపంచిక దృక్పథం. దానికి అలా అన్యాయం జరగకూడదని చివరి వరకు కొనుక్కొని హాస్పిటల్లో కూడా దానికి తప్పించినాడు ఇవాళ. ఎందుకంటే ఈ ఎంజాయ్మెంటు, ఈ కళలు, ఈ మేధావులు అస్సలు టైంలో పిసలు పండ కూర్చునే అంతే, ఏముండదు మన మన పరిస్థితులు మన బతుకులు. కానీ గద్దరన్న ఈ జీవితం అంతా బతుకుతూ కూడా ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లా గలిసినారా, ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లో గలిసినారా, సుక్కలల్లా గలిసి మీరు సూర్యులై మొలిసినారా, సుక్కలల్లా గలిసి మీరు సూర్యులై మొలిసినారా. ఏ దిక్కు లేనొల్లాకు మా బిడ్డలు, దిక్కులేనొల్లాకు మా బిడ్డలు, మీరు దిక్కు చూపే సుఖాలవుతారా మా యోధులు, వందనాలు వంద మా బిడ్డలు. వత్తురా వత్తురా కొడుక తురలతోని యుద్ధముత్తని, వత్తురా వత్తురా కొడుక తురలతోని యుద్ధముత్తని. నెత్తినోరు మొత్తుకొని ఎంత చెప్పినా వినకపోతివి, నెత్తినోరు తండివాడవు మండివాడు శమలు నిండిన గుండెవాడవు, ఎత్తిన ఎర్ర జెండను పట్టిన ఎర్ర జెండను ప్రాణముండగ వదులను. ఇది అన్నమాచార కీర్తన త్యాగరాజస్వామి, జస్రాజు టుమిరా, పరివిదాసుల్తాన్ ఘానమా, చీమకృత నాగేశ్వరం అద్భుతమైన నానా కాదా? అలాంటి అద్భుతం కలిగించింది. ఎందుకంటే దాంట్లో కవిత్వం ఉంది, భావుకత్వం ఉంది, కళా సాహిత్య సాంప్రదాయాలను బాగా తెలిసిన మహానుభావుడు గద్దరు. ఊరికనే రాయారు ఆ అభినయం చూడు, అది కవాలికి కథగా అది కాదు, మంత్రంలో అంటాడు ఒకసారి ఒక్కసారి నేను పరిచయం అయిపోయి. ఎందుకంటే నాకు అంతకుముందే తెలుసు మా తన అంబన బంబు జ్యోతిబలకర అంబుజ శారద చంద్రచంద్రిక అడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న దీపిక సంబిత దిగ్విభాగ సుతసూక్త విభక్త నిజ ప్రభావ భావ అంబర వీధి విశృత విహారి మమ్మ కృపజోడం భారతే. ఏం చదువు రాదు, ఎందుకు అంబర అంబు చంద్ర తెలియదు, కానీ తెలంగాణ నెలకు యక్షగానం పరిచయం చేసినది. మీ అందరు అదే రాస్తారు చదువు, కానీ దాన్ని బ్రేక్ చేసిన గద్దరు. ఆ బ్రేక్ చేయడం అంటే నెత్తెంత మాసింది రవికంత జినిగింది, కుంచి పేలికలు కట్టి కుంచి పేలికలను సాహిత్య వస్తువు చేయాలని తెలిసిన ఏకైక మొదటి ప్రజాకవి గద్దరు నాజర్ శుద్ధ. ఈయన దాన్ని వేగ ప్రపంచవ్యాప్తం చేసినాడు. కాలువై కన్నీరు గారా కళ్ళపై రెండు చేతులాడా అని మైక్రో లెవెల్ అబ్జర్వేషన్ శుద్ధాలను ఉంటుంది. ఎన్నాయి కాళ్ళ నిలుసుకపోదు బోరన్న కళ్ళ చేతుల అని నాజరు కాళ్ళ నిలుసుకపోదు అంట, నిద్ర కళ్ళు శరీరాన్ని కా శరీరం కాళ్ళ నిలుసుకొని పోతాను తలుపు మాకని చెప్పాడు నాజరు ఏనాటిక. అలాంటి వారసత్వ పరంపరలో వంగపండు గారు గద్దరన్న వల్ల మేము పాటలు మేము తెల్లారి వరకు రాస్తాం, మాకు అదృష్టవశాత్తుంటే. కానీ గద్దరన్న చదువుకోకుండా చదువుకొని అలంకార శాస్త్రం చదవకుండా అలంకారయుతంగా రాయగలిగిన మహా ప్రవీణ్ బేరడారు ప్రపంచ స్థాయి ఒక బాప్తిలాంటి గద్దారు. ఊరికే వదలకండి, చేమేంద్రుడు కుంతకుడు మరుదావు ఎవరిని చదవకుండా ఎట్లా రాసినాడు? అది జీవితం బతుకు, ఆ బతుకు బతికడం వల్లనే మహాత్ముడు తర్వాత తాను వచ్చిన నేపథ్యం వాళ్ళకి చెప్తున్నాం. అందుకనే నేను నాకు ఒకటి చెప్పినాడు, బిడ్డ ఈ పీడిత ప్రజలు అమాయకులు, మనకు ఆవేశం ఎక్కువ, సంతకం పెట్టరా నువ్వు ఒరిగిక. నేను గద్ద శివసాగర్ పెట్టినప్పుడు గ్రూపులు చేస్తే ఏవందేవాడు గుంజు కత్తినేది ఏమీ లేదు, కోడి పుంజులకు కత్తెర గట్టి కొట్లాట పెడుతారు గనక
మేము పోతాం మా మాదిగ పల్లెకు, మేము పోతాం మా మాదిగ పల్లెకు. అమరాతను నెత్తి చూపని మనువు గాని నెత్తి ఎత్తి చూపే మనువు కొడుకు నెత్తినదన్ని పోతామా. మళ్ళీ వెంకట్రావు అడుతుంది ఈ అట్టడుగున్న సాకలు ఎగ్వీరన్న చెప్పిన ఈ లైన్ల నుంచి, అయితే కులవాదం కూడా కాదు, అందుకే బుద్ధుణ్ణి తీసుకున్నాడు. ఆ సమస్య వరకే కులవాదం, నా మాలానే నా మాదిగానే నా గట్టి, మనమంతా శమట జీవులం, ఉత్పత్తి కులాలను మనువు విభజించబడ్డ ఈ కుల వ్యవస్థను బద్దలు కొట్టి గొప్ప మహోన్నతమైన, అది ఎన్ని తప్పులున్న ప్రపంచంలో సోషలిజమే అజాయం ఉంటాయి మా వెళ్ళి ఉంటుంది, ఉంటుందిరా కమ్యూనిజం ఉంటుందిరా. త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం, భోగాల నిరసించే విలువ కమ్యూనిజం, ప్రకృతిని శోధించే చొరవ కమ్యూనిజం, ప్రాణాల కెరవని తెగువ కమ్యూనిజం, గద్దరే కమ్యూనిజం. థ్యాంక్ యూ.